పార్లమెంటును కుదిపేసిన అంశం ఏంటి అంటే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకు ఆయన లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అంటూ ఆయన విమర్శ చేశాడు. దాన్ని దేశాన్ని అవమానించినట్టుగా బీజేపీ చెప్తోంది. ఇవాళ రివర్స్గా కాంగ్రెస్ అటాక్ మొదలుపెట్టింది. అసలు ప్రైమ్ మినిస్టర్ షుడ్ అపాలగైజని అంటే ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలకు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ చుట్టూ మోడీ చుట్టూ వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. సో గొడవ గోళ అల్లర్లు అల్లరి నినాదాలు ఈ జరుగుతున్న సమయంలో మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నేత చేసిన ఒక వ్యాఖ్య ప్రతిపక్ష సభ్యులనే కాదు ఆఖరికి అధికార పార్టీ సభ్యులు చైర్మన్ వైస్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ మంత్రులు అందరూ కూడా నవ్వారట. ఇదేమీ ఆశ్చర్యం లేదు. చాలా సందర్భాల్లో ఆదర్శలు జరుగుతుంటుంది. సో ఏదైనా ఒక జోక్ చేస్తే అందరూ నవ్వుతారు. చాలా లైటర్ వేన్ అయిపోతుంది. అడపదడపం పత్రికల్లో చూస్తున్నాం పార్లమెంట్లో విరిసిన నవ్వులు అని హెడ్లైన్ పెట్టి చూస్తుంటాం. సో పార్లమెంట్లో నవ్వుల జల్లులు అని చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్ష నేత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని గురించి చేసిన వ్యాఖ్యలకు అందరు నవ్వాలి. అది మరీ ముఖ్యం. సో నరేంద్ర మోడీ పైన ప్రతిపక్ష నేతలు ఏం చేస్తారు? నిన్ననే కర్ణాటకలో నరేంద్ర మోడీ బహిరంగ సభలో చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ నా సమాధి కట్టడానికి బిజీగా ఉంటే నేను దేశ భవిష్యత్తును మార్చడానికి బిజీగా ఉన్నానని మోడీ చెప్పుకున్నాడు. సో అంటే అర్థమేంటి, ప్రతిపక్షాలు ఎప్పుడు మోడీని అటాకింగ్ చేస్తుంటారు, విమర్శిస్తుంటారు. సో ఇది నార్మల్గా మన పాలిటిక్స్లో జరిగేది. రాజకీయ ప్రత్యర్థులు నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కూడా అందరూ నవ్వారు. మరి మోడీని ఉద్దేశించి ఆయన మెచ్చుకున్నాడా? చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సటైరికల్గా మాట్లాడాడు. ఏంటి సందర్భం ఏంటంటే, త్రిబుల్ ఆర్కు ది ఎలిఫెంట్ విస్పరర్స్కు ఆస్కార్ అవార్డులు వచ్చిన సందర్భంగా పార్లమెంటు ఈ వారిని అభినందించేటువంటి సందర్భం. సో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున్ ఖర్గే కూడా అభినందించాడు. దేశం గర్వపడాల్సిన రోజు అన్నాడు. దాంట్లో ఎవరికి భిన్న అభిప్రాయం లేదు. అంటూ నాది ఒక్కటి రిక్వెస్ట్, దయచేసి దీనిని కూడా నరేంద్ర మోడీ ఖాతాలో వేయకండి, మోడీనే త్రిబుల్ ఆర్ను డైరెక్ట్ చేసిందని అనకండి అన్నాడు. ఇది కూడా ఒక రకంగా వ్యంగ్య వ్యాఖ్య. అంటే దీంట్లో ఇన్నర్ మీనింగ్ ఏంటంటే, దేశంలో ఏది జరిగినా మోడీ ఆ క్రెడిట్ తీసుకుంటున్నాడు. నిజమే, మోడీ ప్రత్యేకత అది. ఉపగ్రహం ప్రయోగిస్తే అది మోడీ జాగ్రత్తగా ఖాతాలు వేసుకుంటాడు, బీజేపీ కూడా దాని జాగ్రత్తగా మోడీ ఉన్నాడు కనుకనే ఈ స్థాయి జరిగింది అంటారు. దేశంలో ఎప్పుడు ఉపగ్రహమే ప్రయోగించినట్టు 1970s తెలుగు ఉపగ్రహం ప్రయోగించారు. సో ఏదైనా స్పేస్ జర్నీ జరిగిందంటే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు కనుకనే ఇది సాధ్యమైందంటారు. ఎందుకంటే పబ్లిక్ మెమరీ షార్ట్ లివ్డ్. 1964 అనుకుంటాను తొలి రాకెట్ను భారతదేశం ప్రయోగించింది, కానీ అది చాలామంది తెలియదు కదా. సో అందువల్ల ఇప్పుడే ఈ అద్భుతం జరిగింది అని అనుకుంటాను. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఫస్ట్ ఇండియన్ మ్యాన్ మిషన్ కూడా జరగబోతోందని, అంటే ఆకాశంలోకి తొలి భారతీయుడు దూసుకెళ్ళబోతున్నాడు. అది కూడా ఇండియన్ స్పేస్ మిషన్. అది అంతకుముందు రష్యాతో వ్యోమగాములతో పాటు మన వాళ్ళు వెళ్ళాడు. కానీ అది ఇప్పుడు ఇండియన్ మ్యాన్, ఇండియన్ ఆస్ట్రోనాట్ అండ్ ఇండియన్ మిషన్లో. సో ఇది ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు జీ ట్వంటీ ఇండియాకి ఇచ్చిన గౌరవం. G20 ఇది రొటేషన్, ఎవ్రీ ఇయర్ ఒకరు అవుతారు. మనకన్నా ముందు ఇండోనేషియా లాంటి దేశం కూడా అయింది. భారతదేశం అంతకుముందు 70 దేశాలకు 100 దేశాలకు ప్రాతినిధ్యం అలీనోద్యమానికి నాయకత్వం వహించింది. కానీ ఇప్పుడు G20ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం మనం చూస్తున్నాం కదా. ఇది నరేంద్ర మోడీ నాయకత్వ ఫలితమే అని చూపెడుతున్నారు. సో 40 దశాబ్దాల క్రితం 100 దేశాలకు ప్రాతినిధ్యం వహించే నానలైన్ మూమెంట్కి ఇండియా చైర్మన్గా ఉన్నది, ఇలా కొత్త కాదు. ఇది G20 ఇది ప్యూర్ రొటేషన్. మన తర్వాత ఇంకో అవుతారు, 20 దేశాలు వరుసగా పెట్టి అవుతా అంటారు. సో లాస్ట్ ఇయర్ ఇండోనేషియా అయిందని దాన్ని బట్టి అర్థమవుతుంది. వాస్తవంగా ఇండియాకి లాస్ట్ ఇయర్ రావాలి, కానీ దాన్ని ఎలక్షన్స్ 24 ఉన్నాయి కనుక 23కి పోస్ట్పోన్ చేసుకుంది భారత ప్రభుత్వం. మేము 2023లో తీసుకుంటామని. సో ఇదంతా చూసే మల్లికార్జున్ ఖర్గే అన్నాడు, ఆఖరికి దీన్ని వదిలేయండి కనీసం. ఈ త్రిబుల్ ఆర్ కూడా మోడీయే డైరెక్ట్ చేసిండు,
నరేంద్ర మోడీ పాలనలో ఉండడం వల్లనే ఇండియా కాస్కార్ అవార్డులు వచ్చినాయని అనకండి అని ఆయన మాట. అయితే దీనికి ఆశ్చర్యకరంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ నవ్వాడు. సో అలాగే పీయూష్ గోయల్, అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మండావ్య, సో వీళ్ళందరూ కూడా నవ్వారు. చాలా విచిత్రం ఏంటంటే ఇంకొకరు ఇద్దరు మంత్రులు కూడా నవ్వారు. అంటే వాళ్ళ మనసులో కూడా ఉన్నట్టుంది, మా మోడీ గారు చాలా తెలివైనడు, అన్నీ ఆయన తన ఖాతాలు వేసుకుంటాడు వాళ్ళ మనసులో ఉంది కనుక వాళ్ళకు నవ్వచ్చేది. ఎందుకంటే నవ్వు ప్లాన్డ్గా ఉండదు. బీజేపీ జాతీయ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టి ఆ ప్రతిపక్ష నాయకులు ఇలా మాట్లాడబోతున్నాడు, ఆ టైంలో మనం అందరం నవ్వాలని నిర్ణయాలు తీసుకోరు కదా, అది ఇమీడియట్ రెస్పాన్స్. ఆయన అన్నడు వీళ్ళకి వెంటనే నవ్వచ్చింది అంటే బహుశా వీళ్ళ మనసులో కూడా మోడీ ఏం తెలివైనడా మావాడు, అది ఆకాశానికి భారతీయుడు దూసుకపోయినా అణు రియాక్టర్ ప్రయోగించినా G20 అయినా మన ఎయిర్ ఫోర్స్ పోయి పాకిస్తాన్ పైన స్ట్రైక్ చేసినా ఆఖరికి మనకు ఒలింపిక్స్లో అవార్డు వచ్చినా ఆస్కార్లు అవార్డు వచ్చినా తన ఖాతాలు ఎలా వేసుకుంటాడు అన్నది వాళ్ళ మనసులో కూడా ఉండి వాళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకుంటున్నారేమో. అందుకే మల్లికార్జున్ గారికి అనడంతోనే అందరూ నవ్వారు, ఇంక్లూడింగ్ వైస్ ప్రెసిడెంట్. నార్మల్గా అయితే అపోజిషన్ లీడర్పై అటాక్ జరగాలి, ప్రైమ్ మినిస్టర్ మోడీని ఇట్లా అంటావా నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని. కానీ నవ్వడం చూస్తుంటే మేము అనలేకపోతున్నాం, పరిస్థితి ఈయనైనా అన్నాడు కదా అని అనుకున్నట్టున్నారు ఆ మంత్రులు.